गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ दयानन्दचरणौ मनसा स्मरामि श्रीदयानन्दचरणौ शिरसा नमः। एतज्ज्ञानमिति प्रो अज्ञानं यदतोऽन्यदा। ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఈగ ఉందనుకోండి, పండు మీద వాలుతుంది, ఏదో ఒక పంచదార కణికి మీద వాలుతుంది, మనం ఏదైనా ఆహారం పెట్టుకుంటే వాలుతుంది, కానీ దీపం వెలిగించి పెట్టామనుకోండి అక్కడ ఈగ వెళ్ళి వాలుతుంది, దాని మీద వాలదు. అలాగనే నా మనస్సుకి కూడా, ప్రపంచం అంటే వాలడం అలవాటైనటువంటి నా మనస్సుకి నా మీద వాలడం నిలబడలేకపోతుంది. బికాస్ నేను నిప్పులా సత్యమే ప్రకాశిస్తున్నాను, నా మనస్సు దాని మీద వాలడానికి ఇష్టపడదు. జడాల మీద వాలడానికి బాగా అలవాటు పడిపోయింది, అబద్ధాల మీద వాలడానికి బాగా అలవాటు పడిపోయింది, అసత్యం మీద వాలడానికి అలవాటు పడింది. నిజమైన నా యొక్క యథార్థమైన సత్యం మీద నా మనస్సు వాలుతుంది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఇక మనస్సు లేదు, నేనే ఉన్నాను. దీపం మీద ఒకవేళ ధైర్యం చేసి ఒకవేళ ఈగ వాలిందనుకోండి, ఈగ ఉండదు, దీపమే ఉంటుంది. కాబట్టి అలాగనే నా మీద నా యథార్థం నా యొక్క స్వరూప స్థితి ఎందు కనుక నా మనస్సు అణగడం మొదలు పెడితే ఇక మనస్సు అనేది లేదు. మనసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఇక ఆ నిజమైన విచారణతో మనస్సు అనేది ఎక్కడ, నేనే ఉన్నాను, నేనే ఉన్నాను కాదు, నేనై ఉన్నాను. ఇంతకు ముందు వరకు, ఇప్పుడు నేనై లేను, నేనే ఉన్నాను. నేనై ఉన్నాను అంటే నేను లేనని అర్థం, నేనే ఉన్నాను అని అంటే నేను తప్ప రెండవది లేదని అర్థం. అందుకనే ఆ నేనే ఉన్నాననే స్థితిలో నిలబడే శ్రీకృష్ణ పరమాత్మ, మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నేనై ఉన్నాను, నేనే ఉన్నాననే ఆ నేనై ఉన్నాను అనేది ఒక మాట, నేనే ఉన్నాను అనేది ఒక మాట. అర్థమైందా? నేనై ఉన్నాను అని అంటే ద్వైతం, ఇంకా రెండోది ఉన్నట్టు అర్థం. నేనే ఉన్నాను అని అంటే రెండవదే లేదు, రెండవది అనే దానికి ఉనికే లేదు. అందుకనే అద్వైతం అంటే ఒకటి అని కాదు అర్థం. అద్వైతం అంటే ఒకటేనండి అంటారు, కాదు. అద్వైతం అంటే ఒకటి కాదు, రెండు లేనిది ఒకటి కానిది, అదే అద్వైతం. రెండు లేదు ఒకటి కాదు. ఒకటి అనేది ఎప్పుడు చెప్పుకోవాలండి? రెండు ఉంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారనుకోండి, ముగ్గురు ఉన్నారనుకోండి, ఇద్దరు ఉన్నారను, ఏయ్ మీ ఇద్దరిలో నూరా అని చెప్పాలి. ఇద్దరు ఉంటే ఒక్కడిని పిలవాలి, ఒక్కడే ఉన్నాడనుకోండి, నువ్వు ఒక్కడి వీలారా అని చెప్తావా? లేదు. కాబట్టి ఉండేదే ఒకటైతే అక్కడ ఒకటి ఉందని చెప్పుకోక్కర్లేదు, అదే ఉంటుంది. చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఉండేది అదే. కాబట్టి ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యదా. ఇది యథార్థమైన జ్ఞానం. దీన్ని పొందినటువంటి వాడికే అజ్ఞానం పడిపోతుంది, అజ్ఞానం అనేది పూర్తిగా తొలగింపబడుతుంది అంటూ ఇక్కడ 12వ శ్లోకం చెప్తున్నారు. చెప్పండి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నా సదుచ్యతే. స్థూల వికారం, సూక్ష్మ వికారం, కారణ వికారాలన్నీ దాటిన తర్వాత, ఎప్పుడైతే అజ్ఞానాన్ని కూడా ఛేదించిన తర్వాత ఏ వికారాలు లేవు, ఎన్ని వికారాలు పడిపోతే వీడేమైపోయాడు? నిర్వికారి. అన్ని వికారాలు పోయాయి, వీడు నిర్వికారి అయ్యాడు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఆయన జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి, అర్జున ఈ మూడు వికారాల్ని తొలగించుకున్నావు కనుక నీకు ఇప్పుడు చెప్తున్నాను క్షేత్రజ్ఞుడి యొక్క తత్వాన్ని చెప్తున్నాను. జ్ఞేయం దేన్ని తెలుసుకోవాలో, దేన్ని తెలుసుకుంటే ఇక అన్నీ అణిగిపోతుందో, అక్కడ ఎక్కడికి చేరుకుంటే ఇంకా చేరుకునేదానికి అవకాశం లేని స్థితికి వెళతామో. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరాకాష్ఠ, ఆ పరమావధి, ఆ పరమార్థతత్వాన్ని, ఆ స్వరూపాన్ని
எத்தத் பிரவக்ஷாமி எத் தத் பிரவக்ஷாமி ஏதை உந்தோ நூ தெலுசுகோவாலனுகுண்டுன்னதி ஏதை உந்தோ జ్ఞేయం ఎత్ నువ్వు తెలుసుకోవాలనుకున్నటువంటి దాన్ని దేన్నైతే తెలుసుకోవాలనుకుంటున్నావో తత్ అదై ఉన్నటువంటి దాన్ని ప్రవక్ష్యామి. ప్రవక్ష్యామి అంటే ప్రవచనం చేస్తున్నాను కాదు, నీకు చూపిస్తాను. ఎందుకన్నారు ఆ మాట? ప్రవక్ష్యామి అంటే ఎందుకండి ఆ మాట అన్నారని అడగచ్చు. యజ్ఞాత్వా అమృతమశ్నుతే, అర్జున దాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడే అమృతమశ్నుతే నువ్వు ఈ మరణ ధర్మంతో కూడుకున్నటువంటి దీని నుంచి దాటుతున్నావు. అందుకనే అనాది అనాదిమత్ పరం బ్రహ్మ న సత్ న అసత్ ఉచ్యతే. నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అదే అది పరం బ్రహ్మ, అది పరమావధి, అదే పరంధామమది, అదే మోక్షము, అదే కైవల్యము, అదే నిర్వాణము, అదే పరాయణము. ఆ స్థితి నా సత్ నా అసత్. దాని అందరూ ఏమనుకుంటారు? ప్రపంచం అసత్యం, పరమాత్ముడు సత్యమని కదా ఇంతవరకు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ పరమాత్ముడు సత్యము కూడా కాదు. అవునండి, ఇంతవరకు సత్యమని చెప్పారండి, దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సత్యం అన్నాం. అర్థమైందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సత్యం అన్నాం. ఇప్పుడు అదే లేదన్నప్పుడు దీని సత్యత్వం ఎందుకు? లేనే లేదు. నా సత్ నా అసత్ సదసదలకి అతీతమై ఉంది, సత్యాసత్యాలకి అతీతమై ఉంది. అందుకనే కఠోపనిషత్తులో నచికేతుడు కూడా యమధర్మరాజును అడుగుతాడు, యమ ఈ లోకంలో అధర్మం ఉంది కదా, చాలా కష్టం, మంచిది కాదంటారు, కానీ దానికంటే ధర్మం గొప్పది, అది నాకు తెలుసు. అధర్మం కంటే ధర్మం గొప్పది నాకు తెలుసు. కానీ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర కృతాత్ కృతాకృతాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్. నాకు ధర్మం కంటే గొప్పదేదో నాకు కావాలన్నాడు. మన దృష్టిలో ధర్మమే గొప్పదని అనుకుంటున్నాం, కానీ ఉపనిషత్తు అంటుంది అధర్మం కంటే ధర్మం గొప్పదవ్వచ్చేమో కానీ పరమాత్మ దగ్గర ధర్మము కూడా లేదు, అది కూడా పడిపోయింది. ఎందుకని? ధర్మము అధర్మాలు లోకానికే కానీ పరమాత్ముడికి కానే కాదు. అర్థమైందే? లోకానికే ధర్మాధర్మాలు కానీ పరమాత్మ స్థితిలో అధర్మమే లేదు, ఇక ధర్మంతో పనే ఉంది, ధర్మము లేదు. అంటే ఇంకా ధర్మం ఉండదా అండి? హే, ధర్మస్వరూపమే అది, కాబట్టి అది చేసేదంతా ధర్మమే అయి ఉంటుంది. కాబట్టి ఆ స్థితిని యజ్ఞాత్వా అమృతమశ్నుతే, కాబట్టి ఇక్కడ యధ్యాత్వా అనలేదు, యత్కృత్వా అనలేదు, నువ్వు పూజిస్తే పొందుతావనలేదు, ధ్యానం చేస్తే పొందుతావనలేదు, దీన్ని మాట్లాడితే పొందుతావనలేదు, దీన్ని వింటే పొందుతావనలేదు. చూడండి, యజ్ఞాత్వా. అందుకనే ప్రవచనాల్లో మనం వింటూ ఉంటే ఏమీ జరిగేది కాదు, వింటూ కంటూ ఉండాలి. వినడము కనడము ఏకకాలంలో జరగాలి. అంతేకాని విన్న తర్వాత ఎప్పుడో చూస్తామండి, ఇప్పుడే ఎందుకు కంగారని అంటే ఏం కుదరదు. ఇప్పుడు భోజనం చేస్తున్నాను అనంటే, ఒక్క ముద్ద తిన్నాను అనంటే కొంత ఆకలి తీరింది, ఇంకొక ముద్ద తిన్నానంటే ఇంకొద్దికి తీరింది. తింటూ తింటూ ఉండగానే నా ఆకలి ఎలా తీరుతుందో, వింటూ వింటూ ఉండగానే నాకు ఈ సంసారం అనేది క్షయమవ్వాలి, ఇది నుంచి నేను దాటగలగాలి. విని ఎప్పుడూ అవ్వడం కాదు, మన ట్యూబ్లైట్లు కాదు, స్విచ్ చేసి దాన్ని కొట్టి స్విచ్ మళ్ళీ ఆపి మళ్ళీ వేసి ఆ స్టార్టర్ తిప్పి బల్బుని తిప్పి దాన్ని ఎక్కి దాన్ని తొక్కి దాన్ని కొట్టి ఇన్ని చేయక్కర్లేదు. ఇన్ని చేసేది అది మనమే, మనకు సంబంధం. చెప్పడమేంటి, వినడమేంటి, అవ్వడమేంటి, అన్ని ఏకకాలంలో జరిగిపోవాలి. ఈ 13వ శ్లోకం నుండి 10-18వ శ్లోకం వరకు కూడా మనకు మొట్టమొదటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దాని గురించి చెప్తానన్నారు ఆయన. ఆ ప్రతిజ్ఞానువచనం ప్రకారం క్షేత్రం అంటే ఏంటి, మూడింటిని విభజన చేసి ఆ మూడు క్షేత్రాల యొక్క వికారాల్ని మనకు తెలియచెప్పి దాని నుంచి ఎలా దాటాలి అనేటువంటి అంశాలని చెప్పారు. ఇప్పుడు క్షేత్రజ్ఞుడి యొక్క అంశాన్ని ఇక్కడ విచారణ చేస్తారు. మనకు మహావాక్యాలు 4, తత్వమసి, అయమాత్మ, బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ 4 మహావాక్యాలు మనకు.
అందులో తత్వమసి అనేటువంటిది విచారణాత్మకమైన వాక్యం. అయమాత్మ బ్రహ్మ అనేది ఉపదేశపరమైన వాక్యం. అర్థమైంది? ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది శోధనాత్మకమైనటువంటి వాక్యం. శోధన అహం బ్రహ్మాస్మి అనేటువంటిది అపరోక్ష అనుభవ సిద్ధ వాక్యం. అంటే అది పరాకాష్ఠ. ఇక అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం తర్వాత ఇంకో వాక్యం లేనే లేదు. అసలు అహం బ్రహ్మాస్మి అనేటువంటిది కూడా మౌనమైతేనే అది కూడా సిద్ధమవుతుంది. అహం బ్రహ్మాస్మి కూడా శబ్దాత్మకమైతే అది సిద్ధం కాదు, అది మౌనం అవ్వగలగాలి. కాబట్టి అది ఎలాగా ఏంటనేటువంటిది అధ్యాయంలో చెప్తారు అది. కాబట్టి మొట్టమొదటిగా ఉపదేశాత్మకమైనటువంటి మనకు విచారణాత్మకమైనటువంటి వాక్యం తత్వమసి అనే వాక్యం. ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యంలో తత్, త్వం, అసి అని మూడు శబ్దాలు ఉన్నాయి. ఈ మూడు శబ్దాల యొక్క ప్రయోగము ఇక్కడ ఒక్కొక్క శబ్దానికి, తత్ అనే శబ్దానికి విచారణ, త్వం అనే శబ్దానికి విచారణ, అసి అంటే ఐక్యత్వానికి విచారణ. ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యం ఏదైతే ఉందో అసలు అదే ఉపనిషత్తులన్నీ కూడా కలగలిపి ఏకోన్ముఖంగా చెప్పగలిగినటువంటి సారభూతమైనటువంటి అంశం. అయితే ఈ అంశాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ముందు త్వం అంటే భగవంతుడి మీద, తత్ అంటే పరమాత్మ మీద పరిశోధన చేసే కంటే ముందు ముందు వ్యక్తి మీద అంటే నేను అనేటువంటి ఆ క్షేత్రజ్ఞుడి మీద విచారణ చేశారు ఆయన. ఎందుకనంటే త్వం అనేది అర్థమైతే అప్పుడు ఇక తత్ అనేది సులభంగా అర్థమవుతుంది. అసలు నేనే నాకు అర్థం కాకుండా నేను భగవంతుడిని వెతకడం అని అంటే చాలా ఇబ్బందికరమైన అంశం. ఇప్పుడు సపోజ్ ఎవరో భీమవరం వచ్చి పలానా ఈ అగ్రహారంకి వెళ్ళి, నరసయ్య అగ్రహారంకి వెళ్ళి పలానా అగ్రహారంలో పలానా వీధిలో పలానా ఇంటి యజమాని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అన్నారనుకోండి, అడ్రస్ కరెక్ట్గానే పట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తే ఒకడు ఆ రోడ్లో వెళుతూ ఉంటే వాడిని అడిగాడు, వాడికి అనిపించింది వాడు నేనే ఈ ఇంటి యజమాని అని చెప్పలేదు, కానీ అడిగారు నువ్వెవరు బాబు, నీకేం కావాలని అడిగాడు. అడిగితే నాకేమో నేను తెలియట్లేదండి, నాకేం తెలియదండి అన్నాడు. అలా కాదయ్యా, నువ్వు పలానా అడ్రస్ పట్టుకొచ్చావు బాగానే ఉంది, అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీకేమిటి, ఆరా తీస్తారా లేదా, నీకు ఆ అడ్రస్ దగ్గరికి తీసుకెళ్తాను నో డౌట్, కానీ నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎవరు పంపగా వచ్చావు, అసలు నీ పనేంటి, ఆయనకి నీకు సంబంధం ఏంటి అని ఎలాగైతే ఆరా తీస్తే వీడు స్పష్టంగా చెప్పగలిగితే నేను పలానా వారి అబ్బాయినండి, ఆయన వారితో మాట్లాడారటండి, నన్ను పంపారు ఈ పని నిమిత్తంగా, పలానా డబ్బు ఇస్తారు పట్టుకురమ్మన్నారు, ఇది ఈ పని నిమిత్తంగా నేను వచ్చాను పలానా ఊరు నుండి, ఇది నా పేరు అని కరెక్ట్గా చెప్పగలిగితే అతనికి పూర్వరంగం ఉంటుంది కాబట్టి దాంతో కనుక్కొని అతను కనెక్ట్ చేసి తీసుకెళ్తాడు. ఒకవేళ తన గురించి తను చెప్పడంలో ఏమాత్రం తడబడినా, తను స్పష్టంగా చెప్పకపోయినా, తను దాన్ని శుద్ధంగా ఎరుకపరచలేకపోయినా ఇతను అక్కడికి తీసుకెళ్ళడు, డౌట్ పడతాడు. అలాగనే ఇక్కడ కూడా తత్ అనేటువంటి పరమాత్మ విచారణ కంటే ముందు శాస్త్రాలు, అసలు నువ్వెవడు, నువ్వు ఎంత గొప్పవాడు, అసలు నువ్వెందుకు భగవంతుడి గురించి విచారణ చేయాలనుకుంటున్నావు, అసలు నీ స్వరూపం ఏమిటి, నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావు, నువ్వు అసలు ఎవరు, నువ్వు ఎలా ఉన్నావు, నువ్వెందుకున్నావు, నువ్వెందుకు వాడి మీద విచారణ చేస్తున్నావు అని ముందు నిలదీస్తుంది శాస్త్రం. ఇప్పుడు నా గురించి నేను విచారణ చేసుకోకుండా దేవుడి వేటలో పరుగులు తీస్తే ఎప్పటికీ నేను చేరుకోలేను. అందుకనే ముందు ఎవడైతే పరమాత్ముణ్ణి పట్టుకోవాలి, పరమాత్ముణ్ణి పొందాలి, పరమాత్ముణ్ణి నేను తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకతతో, ఆరాటంతో, ఉత్సాహంతో ఏ సాధకుడైతే ప్రిపేర్ అవుతాడో, మొట్టమొదట గుర్తుపెట్టుకుండా సాధకుడు పరమార్థ తత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునే దానికంటే ముందు తన తత్వాన్ని, తన స్వరూపాన్ని తను గుర్తించడం మొదలుపెట్టాలి. ఆ విచారణ ప్రధానం ముందు. అందుకనే ఆత్మవిద్య, బ్రహ్మవిద్య అని రెండు శబ్దాలు వాడారు. విద్య ఒకటే కానీ రెండు శబ్దాలు ఎందుకు వాడారు అని అంటే తన నుండి పరమాత్ముని తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ పరమాత్మ నుండి తనను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ పనికిరాదు. అర్థం కాదు అది. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వస్తే, అబ్బాయి నువ్వు పలానా వారి తాలూకా
ఇదే మీ తాతగారిదే మీ నాన్నగారిదే నువ్వు ఇది కదా అని అంటాం. అవునా? నువ్వు వాడి ఇంటి పేరు వినగానే ఆ ఫలానా ఊరేనా ఆ అవునండి అని అంటాం. ఫలానా కుటుంబమేనా అవునండి అని అంటాం. మీ నాన్నగారు ఇదేనా ఆ అవునండి అంటారు. తాతగారు ఆ అవునండి నాకు మీ తాతగారు తెలుసయ్యా అని అంటాం. అంటే వీడు ఎవడో వాడు చెబితే వాడి ఇంటి పేరు చెప్పగానే వాడి ఊరు చెప్పి వాడి కుటుంబం చెప్పి వాడి కులగోత్రాలు చెప్పి వాళ్ళ నాన్నగారిని చెప్పి వాళ్ళ తాతగారిని చెప్తున్నారు. అంతేగాని వాడెవడో తెలిసి తెలియక వాడు అక్కడ నిలబడ్డా అనుకో, మీ తాతగారు మీ నాన్నగారు అనుకుంటే అక్కడికి వస్తాడా? రాలేడు. ముందు వ్యక్తి తన ఉనికిని నిరూపించుకోగలిగితే ఆ ఉనికే పరమాత్మ అని శాస్త్రం నిరూపిస్తుంది. వ్యక్తి యొక్క సాధన ఎక్కడ వరకు సాగాలి అని అంటే తన ఉనికిని తను గుర్తించగలిగితే ఆ ఉనికే పరమాత్మని గురువు గుర్తింపజేస్తాడు. అసలు వాడికే వాడి ఉనికే సంబంధం లేకుండా పడుంటే వాడెవడో వాడి ఉనికి ఏమిటో వాడి స్వరూపమేంటో వాడి స్వభావమేంటో వాడి తత్వం ఏంటో వాడికే తెలియకపోతే ఇక పరమాత్ముడు నువ్వే పరమాత్మ నువ్వే పరమాత్మ అంటే మనం కూడా వింటున్నాం ఈ వేదాంతం అంతా కూడా విని ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ వాస్తు బాగుంది ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిపోతుంటాం. ఇంతవరకు జరిగేది అదే. కాబట్టి పరమాత్ముణ్ణి వెతకాలి, పరమాత్ముణ్ణి పట్టుకోవాలనేటువంటి వేట ఆపితే ముందు నన్ను నేను గుర్తించాలనేటువంటి ఆత్మ విచారణ ప్రారంభమైతే దట్ ఈస్ కాల్డ్ ఆత్మవిద్య. అందుకనే లలితా సహస్రనామంలో కూడా ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిత కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలస్తేంద్రధను ప్రభా హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక దాక్షాయని దక్షయజ్ఞి. మంచి అద్భుతమైనటువంటి వర్ణన లలిత ఇస్తుంది. కాబట్టి ఆత్మవిద్య మహావిద్య శ్రీవిద్య కామసేవిత అన్ని మూడు విద్యలు చెప్పింది అక్కడ. ముందు ఏ విద్య చెప్పిందండి? ఆత్మవిద్య. తరువాత మహావిద్య, తరువాత శ్రీవిద్య. అంటే ముందు అసలు నాకే నా ఉనికే నాకు తెలియనప్పుడు నేను దేనో పట్టుకోవాలనుకోవడం పొరపాటు. అందుకనే ఇక్కడ తత్వమసి అనేటువంటి మహావాక్య విచారణలో కూడా మొట్టమొదట తత్ అని చెప్పింది కాబట్టి దాని మీద విచారణ చేస్తామని కాకుండా తత్ అనేటువంటిది పరమాత్మ, ఈ ప్రకృతికి కారణభూతమై ఉన్నవాడు, సర్వస్య కారణం సర్వస్య దాధారమచింత్య రూపం. కాబట్టి ఆయన సమస్తానికి కూడా కారణభూతమై ఒక పరమాత్మ స్వరూపమై పరమార్థతత్వమై ప్రకాశిస్తున్నాడు. ఇది ఏ సాధకుడైతే గుర్తించాడో, ఉపనిషత్ కూడా అంటుంది అస్తి బ్రహ్మ జగత్కారణం. చూడండి, అస్తి బ్రహ్మ జగత్కారణం, ఈ సృష్టికి ఈ జగత్తుకి ఈ ప్రకృతికి కారణం ఒకటి ఉంది, అది ఎవరు అని అంటే బ్రహ్మ పరమాత్మ. కానీ ఈ జగత్తుకి కారణం బ్రహ్మ ఒకటి ఉంది అని గుర్తించి విడిచిపెడితే అది పాక్షికమైన జ్ఞానం. అందుకని ఉపనిషత్ ఆ కారణాన్ని గుర్తించావు కదా, ఇప్పుడు నువ్వెవరో నిన్ను గుర్తించుకో ఒకసారి. ఈ మొత్తం సృష్టికి ఒక కారణం ఉందని ఒప్పుకుంటున్నావు, అలాగనే నువ్వెవరో ఒకసారి ఆ కారణాన్ని గుర్తించాలనుకునే నువ్వు ఎవరు, నీ ఉనికి ఏమిటి, నీ సత్తా ఏమిటి, నీ స్వరూపం ఏమిటి, నీ తత్వం ఏమిటి? ఎప్పుడైతే నేను నా సత్తా నా స్వరూపాన్ని నా తత్వాన్ని విచారణ చేయడం మొదలుపెట్టానో ఆఖరికి ఆ విచారణలో ఒకటే తేలుతుంది, జగత్తుకి కారణమైనటువంటిదే నేను, అహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాం జుహోమి స్వాహ. ఇక నేను అనేది లేదు, ఆ పరమాత్ముడై ఉన్నాడు. ఆ ఆత్మవిచారణ ఎంత స్థాయికి తీసుకెళ్తుందనంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక సంప్రదాయవేత్తగా, అందుకనే ఒక గురువు శాస్త్రము సంప్రదాయము పరంపర ఉంటే క్లియర్గా వెళుతుంది, అడుగు 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 వెళుతుంది. అర్థమైందా? ఈ గొర్రె దాటుల్లాగా దాటుకుంటూ పోకూడదు విచారణలో, ఏది దొరికితే అది ఇది బాగుందని అలా పోకూడదు. అడుగు అడుగు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి నిలదీస్తూ ఆరా తీస్తూ విచారణ తీస్తూ ఒక్కొక్క అంశాన్ని మనం ఒలుచుకుంటూ వెళ్ళాలి.
ఒక్కొక్క అంశాన్ని మనం ఒలుచుకుంటూ వెళితే ఆ ఒలవబడ్డ ఒక్కొక్క అంశం మనకే మలుపుకి దారి తీస్తుంది. మనం దాన్ని పట్టించుకోకుండా దాటుతూ పోయాం అనుకోండి, విన్నది విన్నట్టుగా అలా లోపల పిండం పిండంగా అలా పడింది అనుకోండి, ఏం ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఆ విచారణలో భాగంగా మొట్టమొదట క్షేత్రజ్ఞ విచారణ చేశారు. అంటే క్షేత్రం యొక్క విచారణ పూర్తిగా చేసి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం చెబుతూ అవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు మనకేంటంటే 12 శ్లోకాలు అయిపోయిన తర్వాత 12వ శ్లోకంలో జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే ఇక్కడ ఇచ్చేశారు ప్రతిజ్ఞ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే ఉందో దానిని దానిగానే తెలుసుకున్నటువంటి వ్యక్తికి అమృతమశ్నుతే, వాడు జన్మ మరణ ధర్మాల నుండి బయటపడుతున్నాడు, జన్మ మరణ రూప సంసారం నుండి బయటపడుతున్నాడు. అది ఏమిటనంటే అనాదిమత్ పరం బ్రహ్మ. ఇప్పుడు నేను చెప్పబోయేది పరబ్రహ్మ స్వరూపము. నా సత్ నా అసదుచ్యతే, అది సత్యము కాదు అసత్యము కాదు. ఎందుకు? అది కార్యము కాదు కారణము కాదు, అది సత్యము కాదు అసత్యము కాదు, అధర్మము కాదు ధర్మము కాదు. సదసత్ విలక్షణ ధర్మాధర్మాభ్యాం విలక్షణ కార్యకారణాభ్యాం విముక్త, కార్యకారణాల కంటే విముక్తమైనటువంటిది, ధర్మాధర్మాల కంటే అతీతమైనది, సదసత్తుల కంటే విలక్షణమై విశిష్టమై ప్రకాశిస్తుంది. అర్థమైందా? కాబట్టి సత్యము అంటే ఏమిటి, అసత్యము అంటే ఏంటి, ధర్మము అంటే ఏంటి, అధర్మం అంటే ఏమిటి. ధర్మము అని అంటే సహజత్వము, అంటే నేనేం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే ఇది, దాని ప్రకారంగా నేను పోతూ ఉంటే ధర్మం, దాన్ని ఉల్లంఘిస్తే అధర్మం. కాబట్టి ధర్మము అనే శబ్దం ఎప్పుడు వస్తుందనంటే నేను ధర్మాన్ని ఉల్లంఘించినప్పుడు అధర్మం వస్తుంది. కాబట్టి అందుకనే మనకు అధర్మంగా ఉండకూడదు, ధార్మికంగా ఉండాలి అని అంటారు.